ట్రంప్ స్కోరు 37, మోదీ స్కోరు 60. ఎందులో తెలుసా? ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితేనేం, మన మోదీ కన్నా ఎక్కువ ఏం. ఏ విషయంలోనైనా సరే మోదీ దున్నేస్తాడు అంతే. ఫర్ సపోజ్ ట్విట్టర్ ఫేక్ ఫాలోయర్స్ సంఖ్యనే తీసుకోండి. ఆఫ్టర్ ఆల్ ట్రంప్కు కేవలం 37% మంది మాత్రమే ఫేక్ ఫాలోయర్స్ ఉంటే, మోదీ ఏకంగా 60% ఫేక్ ఫాలోయర్స్తో చాలా ముందంజలో ఉన్నారు. చాలండి వెటకారం అంటారా? ఓకే ఓకే, దీన్ని బయటపెట్టింది ఎవరయ్యా అంటే ట్విప్లోమసీ అనే ఓ డిజిటల్ ఏజెన్సీ ఉంది. ముఖ్య ఖాతాల ఆడిట్ చేసి రిపోర్ట్ వెలువరించింది. నిజానికి ట్విట్టర్ ఫేస్బుక్ అంటేనే 50 నుంచి 60% ఫేక్ ఖాతాలు అనేది అందరికీ తెలుసు. పార్టీలు నాయకులు తమ ప్రచారం కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని మరీ ఈ ఫేక్ ఖాతాలను తెరిచి రకరకాల కంటెంట్ను నెటిజన్ల మెదళ్లకు ఎక్కిస్తుంటారు. అఫ్కోర్స్ వాణిజ్య సంస్థలు కూడా అలాగే తయారయ్యాయి. ఒక మాట, మోదీకి 60% ఫేక్ ఫాలోయర్సే అని తేలిందంటే ఇక ఆయన పేరిట ఎంత భారీ సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నారనేది అప్రస్తుతం అవుతుంది. అయితే తను జనంలోకి ఒక అభిప్రాయాన్ని పంప్ లేదా పుష్ చేయాలనుకుంటే ఈ ఫేక్ ఫాలోయర్స్ వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ భారీ సంఖ్య వల్ల లబ్ధి ఏంటి? ఎందుకే ప్రయాస? చివరకు పోపు ఫ్రాన్సిస్ కూడా 59% ఫేక్ ఫాలోయర్లు అవసరమా? కేవలం మోదీయే కాదండోయ్, భావి ప్రధానిగా కీర్తించబడే అబ్బాయి గారు, అదేనండి రాహుల్ గాంధీ కూడా తక్కువేమీ తినలేదు. నిజం చెప్పాలంటే మోదీ ఫాలోయర్ల సంఖ్యతో పోలిస్తే చాలా చాలా తక్కువ సంఖ్య. అయినా ప్రొరేటాతో చూస్తే మోదీ ఏ స్థాయిలో ఫేక్ ఫాలోయర్లను కలిగి ఉన్నాడో ఆ స్థాయి కన్నా రాహుల్ ఫేక్ ఫాలోయర్లు ఎక్కువ. ఇవి ఆ ఇద్దరి ట్విట్టర్ ఆడిట్ రిపోర్ట్. నిజమైన ఫాలోయర్స్ అయితే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే మనం చెప్పేది వాళ్లలోకి బలంగా వెళుతుంది, మనం ఆశించిన ప్రచారం దొరుకుతుంది, మన మాట చేరాల్సిన వాళ్లకు చేరుతుంది. మరి మనం చెప్పేది ఈ ఫేక్ ఫాలోయర్ల ఖాతాలకు చేరినా ఫైదా ఏముంది? అన్నట్టు చివరిగా మరో మాట, మోదీతో పోటీ పడే ట్వీట్ క్యారెక్టర్ ఒకటి ఉందండి, ఆయనే సీనియర్ బచ్చన్, అనగా అమితాబ్ బచ్చన్, బిగ్ బి. తనకు 1.5 కోటి రియల్ ఫాలోయర్లు ఉంటే 1.78 కోటి ఫేక్ ఫాలోయర్లు ఉన్నారు. సో ఎవరు తక్కువ కాదు, అందరూ ఆ ట్వీట్ మాయగాళ్లే. అన్నట్లు ఇలా ఫేక్ ఫాలోయర్ల సంఖ్యను సృష్టించడం కూడా ఓ దందాయే. రకరకాల ప్యాకేజీలు అందులో ఉంటాయి.